అయినా కొడుకులే సైడ్ 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 ఆ ఎంత ముందు నుంచి బాగా ఏతున్నారు కదా గుడ్డ మడు గుడ్డూ సా దగ్గర ఒక కథ ఉంది మీకు చెప్దామని టీ కుడుస్తావా సార్ కుడుస్తావా టీ టీయే కదా కుడుస్తా సార్ కుడిసింది చాలు కథసెప్పు ఓకే సార్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే ఆహా ఏంటది ఓపెన్ చేయడం అసలు ఆ బూత్ ఏంటి ఇందులో బూతే ఉంది సార్ ఓకే ఓకే సారీ సార్ డైరెక్ట్గా గా కథలకు వచ్చేస్తే ఒక అబ్బాయి అదే మన హీరో ఖాళీగా బేవర్స్గా ఏ ఫనీ ఫటా లేకుండా తిరుగుతుంది ప్రస్తుతం మన సినిమాల్లో ఇదే క్వాలిఫికేషన్ అదేగా ట్రెండీగా ఉంటుందని రాసాంటికి పాయింట్కి రా అప్పుడు అబ్బాయి ఫక్కింట్లో ఒక అమ్మాయి ఫక్ ఇలా ఏంటది ఆ బూతే అసలు నువ్వు మనిషివా పశువ్వా సార్ సార్ నాకు ఫా ఫలకడం రాదు సార్ అందుకే ఇందాక కూడా ఓపెన్ అన్నగా సరే సరే ఎలాగోల ఏడు కథ చెప్పడం రాదు సపక్ సపకసపకమని కొడవడం మాత్రం వచ్చు టీ సార్ ఫీజ్ సార్ మీరు ఫదే ఫదే కొడవడం అనకండి సార్ నాకు అదోలా ఉంది నీ బొందరా నీ బొంద కొడవడం అంటే సేవించడం తాగడం అని అర్థం అదొక అచ్చమైన తెలుగు పదం నీలాంటి ఇలాంటి ఎతలోళ్ళే కూడా ఉడమ్మింగడ గువ్వ మొగ్గ కూడా వొమ్మింగ వొంగించలు గువ్వ బగ్గ అని అందమైన తెలుగు మాటలన్నీ బూత్లే చచ్చాయి సారీ సార్ కదా ఆ తగలడు పఫ అంట చెప్పు ఆ అబ్బాయి తన ఫక్ వదిలేండి సార్ తన సైడ్ ఇంట్లో ఉన్న అమ్మాయికి లైన్ వేస్తూ ఉంటాడు ఎన్నో లైన అమ్మాయి ప ఫస్ అయిపోయాయి సార్ ఇక లాభం లేదనుకోని ఆ అమ్మాయి పరిగెత్తుకొచ్చి అది చొక్కా పుచ్చుకొని నువ్వంటే నాకు లవ్వుడా అని అంది ఒక ఇంగ్లీష్ పదాన్ని దా అని ఒక తమిళ పదాన్ని కలిపి సంకరం చేసి హిందీలో ఒక చండాలమైన అర్థం వచ్చే మాటని చావకపోతే చక్కగా నువ్వంటే ప్రేమరా అని తెలుగులో ఏడి చావచ్చుగా అంటే మీకు అర్థం కావట్లే ఇదే ప్రజెంట్ ట్రండు ట్రెండా నీ బొందా గంట నుంచి నీ బొచ్చులో నీ మొహాన్ని వెతుక్కోడానికి నేను చచ్చినట్టే రేపు పొద్దున్న నీ బొత్తులో కదెత్తుకోవడానికి ఆడియన్స్ కూడా చేస్తారు మళ్ళీ ఫఫ్ హఫ్ హాఫ్ ఫిఫ్టీ ఒకటి సార్ యు ఆర్ ఇన్సల్టింగ్ మీ నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు మీరు ఆహ్ అరుస్తమే నువ్వు ఆ హరుస్తునమేంటి ఆహ్ అసలు ఈ కథ లేదు పిండా కూడలేదు గెట్లా ఆస్ ఆహ్ ఆహ్ వెళ్తాంలే ఓ నువ్వు సార్ ఫుట్టింగ్ కానీ వచ్చావు మరి అసలు పైసలు లేవు అనుకుంటా అందుకే ఎందుకు నా దగ్గర పైసలు ఏంటి లేకపోతే ఏంటి అమ్మయ్యా వెళ్ళిపోయా సైడ్ సైడ్ అయినా కొడుకుని ఆ నంక సాకు